తూర్పుగోదావరి జిల్లా అనుపర్తి నియోజకవర్గంలో అరపులైన కొంతమంది ప్రజలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చి కూడా ఇల్లు నిర్మించుకునేందుకు సరైన సౌకర్యాలు లేకుండా అల్లిబిల్లి కబుర్లు చెబుతూ రాజకీయ నాయకులు పబ్బం గడిపేస్తున్నారు అంటూ ఎంతమంది ఎమ్మెల్యేలు మారినా మా బ్రతుకులు మారట్లేదు అంటూ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల కాలంలో ఒక కార్యక్రమంలో అనుపర్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ది పనులు చేపడతామన్నా ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకున్నా వైఎస్ఆర్ సీపీ నాయకులు పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని, అనుపర్తి వాసులకు ఇద్దామనుకున్న ఇళ్ల స్థలాలపై కేసులు వేశారని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనుపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డిల మధ్య మాటల యుద్ధం. దీనికి అడ్డంకులు కల్పించాలనే ఒక ఆలోచనతో మాకు మళ్ళీ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఇవాళ ఉదయమే సంబంధిత అధికారికి కొంతమంది వ్యక్తులు ఫోన్లు చేసి ఇది ఏ విధంగా ఇస్తారు, దీనిపైన కోర్టుకు వెళతామని కూడా బెదిరించడం జరుగుతూ ఉంది. మరి ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా, ఎటువంటి ఇబ్బందులు కలిగించాలని ప్రయత్నం చేసినా ఈ కార్యక్రమం ముందుకు సాగడమే నా ధ్యేయం. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించి మీ అందరికీ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. దీనికి మీరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఎవరో వచ్చి ఏవో కలుగోలు కబుర్లు చెప్తే ఆ మాటల్లో పడటం కానీ ఆ ప్రలోభాలలోకి రావడం కానీ చేయని విధంగా మీ అంతా ఆలోచన చేయాలి. మరలా మీ దగ్గరగా వచ్చి కొంతమందికి ఏదో కారణం చెప్పి కాగితాలపై సంతకాలు పెట్టించండి, ఒకాలపై సంతకాలు పెట్టించి అట్లా చేసి ఇట్లా చేసేవాడిని కోర్టు చేసే ప్రమాదం కూడా ఉంది. ఈ మధ్యకాలంలో అనుపర్తిలో 38 ఎకరాలు మరి మూలారెడ్డి గారు, మా తండ్రి గారు మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా సేకరించిన భూమిని పట్టాలు ఇవ్వాలని ప్రయత్నం చేసినప్పుడు ఒకరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా ఏర్పాటు చేసి ఊర్లో అందరికీ పట్టాలు ఇవ్వడం జరుగుతుందని చాటింపు వేయించడం జరిగింది. దానివల్ల అందరూ అక్కడ రావడం, ఆ వచ్చిన వాళ్ళని అందరినీ సంతకాలు పెట్టమని సంతకాలు పెట్టించి దాంట్లో 5 పేరున హైకోర్టులో కేసు వేయడం కూడా జరిగింది. అటువంటి ప్రలోభాలకు కానీ అటువంటి ఎత్తులు కానీ మీరు లొంగకుండా మీరందరూ ఒక దాటిపై నిలబడినట్టయితే ఇప్పుడు గతంలో కానీ కాకుండా 150,000 కాకుండా 2 లక్షల రూపాయలు మరి గృహ నిర్మాణ పథకానికి ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 లక్షల పథకంలో అప్పుడు ఏఈ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఏఈ గారు కూడా బేసిక్ కూడా తీసుకురావడం జరిగింది. మరి వచ్చారో లేదో వస్తాడు, దాంతో మీరు అందరూ మాట్లాడుకుని మీ అందరూ ముందుకొస్తే ఇప్పుడు రెడీగా. ఇటీవల ఒక కార్యక్రమంలో అనుపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ అనుపర్తిలో ఇళ్ల స్థలాల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కోర్టుకు వెళ్లారు, దాంతోనే ఇవన్నీ నిలిచిపోయినాయి అని చెప్పడం హాస్యాస్పదం. ఏం చేద్దంటే గతంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ తేత రామారెడ్డి గారు, శ్రీ నల్లమిల్లి శేషారెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు పంపిణీ జరగడం జరిగింది. సుమారు 1600 మందికి అనుపతిలో ఇళ్ల స్థలాలు పంపిణీ జరిగింది. కానీ ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఈ 4.5 సంవత్సరంలో కూడా ఒక్కరంటే ఒక్కరికి వాళ్ళ స్థలాలు వాళ్ళకి చూపించడం జరగలేదు. అంతేకాకుండా వారు గృహాలు నిర్మించుకోవడానికి లోన్లు కానీ లేదంటే ఏ రకమైన గ్రాంట్లు కానీ ఇవ్వడం జరగలేదు. దీంతో విసిగి వేసారిన ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఈ లబ్ధిదారులు మమ్మల్ని ఆశ్రయిస్తే మేమందరం కూడా వారితో కలిపి ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్లి అంతేకాకుండా వాళ్ళు పట్టాలు రద్దు చేయడానికి కూడా ఈ తెలుగుదేశం పార్టీ వారు ప్రయత్నం చేశారు. ఈ ఇళ్ల స్థలాలు రద్దు చేస్తామని వీళ్ళు ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో మీరందరూ కూడా మమ్మల్ని ఆశ్రయిస్తే వీళ్ళందరినీ తీసుకుని మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. అప్పుడు ఆ ఎంఆర్ఓ డిప్యూటీ ఎంఆర్ఓ అప్పుడు ఇన్ఛార్జ్ ఆవిడ ఆవిడ రిటర్న్ గా కూడా వీళ్ళ స్థలాలు ఎవరిని కూడా మేము రద్దు చేయమని హామీ ఇవ్వడం, రిటర్న్ గా మాకు కమిట్ అవ్వడం కూడా జరిగింది. అంటే వీళ్ళ ఉద్దేశం ఇందులో లబ్ధిదారులందరినీ కూడా క్యాన్సిల్ చేసి పట్టాలు వారికి సంబంధించిన వారి అనుయాయులకే ఇళ్ల స్థలాలు కట్టబెట్టాలని వాళ్ళు వ్యూహం పన్నట్టుగా మాకు అర్థమైంది. దీంతో కొంతమంది లబ్ధిదారులు మా స్థలాలు మాకు ఇప్పించండి, మా స్థలాలు మాకు చీపించండి, మా స్థలాలు రద్దు చేయొద్దు అని కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇది మాత్రం వాస్తవం. అంటే వీళ్ళందరూ కూడా కోర్టుకు ఎందుకు వెళ్ళడం జరిగింది, వాళ్ళు మరి రద్దు చేస్తారని వాళ్ళు నోటీసులు ఇవ్వడం బట్టే కదా. మరి నిజమైన అర్హులకి ఎందుకు రద్దు చేద్దామని మరి ఈ ఎమ్మెల్యే గారు తెలుగుదేశం నాయకులు ఎందుకు ప్రయత్నం చేశారు, దీన్ని బట్టే తెలుస్తుంది పేద ప్రజలంటే వారికి
ఎంత ప్రేమ ఉందో అన్నది మీకే తెలుస్తుంది. దీనికి ఈ ఆ రోజున జరిగిన ధర్నాకి దానికి ప్రత్యక్ష సాక్షులే మీడియా వారి సమక్షంలోనే ఆ రోజున ధర్నా జరిగింది. వాళ్ళు రిటర్న్ గా కమిట్ అవ్వడం కూడా మీడియా వారి అందరికీ కూడా తెలుసు. మరి ఇటువంటి వాస్తవాల్ని కప్పిపుచ్చి ఎమ్మెల్యే గారు అవాస్తవాలు మాట్లాడడం చాలా దారుణం. ప్రజల్ని ఎల్లకాలం కావడం మోసం చేయలేదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ అనపర్తులనే కాదు, బిక్కువల్లో కూడా సుమారు 800 మందికి ఆ రోజున బిక్కువలు శ్రీ జంగా సుబ్బారెడ్డి గారు ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు అప్పటి ఎమ్మెల్యే శేషారెడ్డి గారు సహకారంతో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజుకి అక్కడ ఒక గుప్పుడు మట్టి కూడా మరి ఎమ్మెల్యే గారు వేయలేదు. అంటే చుట్టుపక్కల పెద్ద పెద్ద చెరువులు అన్ని కూడా ఈ నీరు చెట్టు కార్యక్రమంలో మట్టినంతా కూడా తవ్వడం జరిగింది. మరి ఎందుకు వేయలేదు వాళ్ళు అంటే ఈ మట్టి సుమారు ఒక్కొక్క చెరువు కూడా 1 కోటి రూపాయల వరకు కూడా ఈ మట్టిని అమ్ముకుని కనీసం పేద ప్రజలకు ఇప్పుడు మట్టి కూడా వేయలేని చరిత్ర ఎవరికన్నా ఉందంటే అది మరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి. మరి దీన్ని బట్టి తెలుస్తుంది ఈయనకి పేద ప్రజలంటే ఎంత ప్రేమ అన్నది. ఎంతసేపు తమ స్వార్థం తమ బాబు గురించే ప్రయత్నించారే గాని నిజమైన పేదలకి ఏమాత్రం కూడా ప్రయత్నించలేదన్నది దీనికి నిదర్శనమే. అనపర్తి, బిక్కువూరు, పెదపూడి, అదే విధంగా బొల్ల మామిడి గ్రామాల్లో ఉన్న నివేశక స్థలాలు ఇంక చూస్తుంటే తెలుస్తుంది. ఈ రోజున కొన్ని గ్రామాల్లో అయితే ఆ నివేశక స్థలాల్లో పశువులు మేత మేస్తనే గాని ఎవరికి కూడా కనీసం గుడి చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే మెరుగజేసి ఆ ప్రాంతాలన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని లబ్ధిదారులకి, అప్పుడే వారు కనీసం వీళ్ళు గ్రాంట్ ఇవ్వకపోయిన గుడిసెలన్నీ వేసుకుని జీవిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అంతేగాని ఇక ముందు ఎటువంటి చౌకబారు ఆరోపణలు చెయ్యొద్దని, ముందు మీ డ్యూటీ మీరు చెయ్యండి అని మేము ఎమ్మెల్యే గారు